ఇప్పుడు మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దృష్టిలో ద్రోహ్య లేకపోతే స్వేచ్ఛావాయువులు పీల్చుకుంటున్న పోరాట యోధుడువా? ఎవరో లేనప్పుడు నేనుండా, ఓదార్పులో నేనుండా, మీ కుటుంబానికి సొంతం, ఏ రకంగా పార్టీ ప్రాధాన్యత లేదు, అయినా భరించాం, ఓర్చుకున్నాం. ఈరోజు నా ఫోన్ ట్యాపింగ్ చేసే పరిస్థితి వచ్చిందంటే కాబట్టి ఈ పరిస్థితుల్లో వద్దు అనుకున్నాం. మనసు వికలమైంది. జగన్ గారే నా సొంతం, నేనే జగన్ గారి సొంతం అన్నటువంటి భ్రమలో బతికారు. నా దృష్టిలో జగన్ గారిని ఒక నాయకుడిగా నేను చూడలేదు. ఒక నెల్సన్ మండేలాలా, ఒక చలువేరాలా, ఒక భగత్ సింగ్ లా, ఒక సుభాష్ చంద్రబోస్లా, ఒక చంద్రశేఖర్ ఆజాద్లా అన్న విధంగా ఆరాధించావు. ఎందుకు సన్నగిలింది అసలు? నాకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కష్టాలు అమరావతి రైతుల పరామర్శతో స్టార్ట్ అయినని చెప్పుకుని క్రమేణ అర్థమవుతూ వచ్చింది. లక్ష్యం ఫోన్ ట్యాపింగ్ అనేది ఒక అసాధారణమైన పరిణామం అని చెప్పి నేను అనుకోవట్లా. నేను వేరే పార్టీలో ఉండి ఉంటే, నా ఫోన్ మీద ట్యాపింగ్ చేసి ఉంటే అసలు పట్టించుకోను. మీరు నిజాయితీగా చెప్పండి, ఇప్పుడు ఇది ఓపెన్ హార్టే కదా? ఓపెన్ హార్ట్. జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితంగా కుడి ఎడమలుగా ఉండే వాళ్ళ ఫోనుల్లో స్వేచ్ఛగా మాట్లాడతారా? ఆ మాటకు వస్తే ఇంటెలిజెన్స్ చీఫ్ కూడా. నేను పేరు చెప్పలేదు, నన్ను నమ్మి చెప్పినప్పుడు నేను పేరు చెప్పలేదు. తర్వాత చెవిలో చెప్పండి. కానీ సీఎంని ఏదో ఎబ్బెట్టిగా మాట్లాడారని చెప్పి పేరు నాని అన్నాడే. నన్ను ఆయన వద్దనుకున్నప్పుడు ఈ సీఎం కాకుంటే ఇంకో సీఎం అవుతారులేని జనాంతికంగా మాట్లాడే వాస్తవం. మనిషి గంభీరంగా లేదా ఆవేశం కనిపించవచ్చు రాధాకృష్ణ గారు, అది కొంచెం సెన్సిటివ్. మాట తీరు ఆకారం చూస్తేనేమో రౌడీ. తొడలు కొట్టను, మీసాల తిప్పను, సవాళ్లు విసరను, మీ నాయన ఇట్టా మీ తాత ఇట్టా అని అవతరులునని వాళ్ళ చేత అనిపించుకోను. రామోజీరావు గారి దగ్గరికి జగన్ గారు వెళ్ళినప్పుడు నేను నేరుగా జగన్ గారికి చెప్పాను, మంచి పని చేశారనా, అదేవిధంగా రాధాకృష్ణ గారిని కూడా ఆలోచించండి అని చెప్పాను. నేను జగన్ ఉత్తర దక్షిణ ధ్రువాలం కలవటం సాధ్యం కాదు, అందుకని అతను వస్తానన్నా నేను వద్దని చెప్పాను. మరి మీరు రెండోసారి ఎమ్మెల్యే అయినప్పుడు ఎందుకు అంతమంది మీదకి ఒంటికాల మీద వెళ్ళి రౌడీజం చేశారు? అసలు అధికారం అనేది సగటు రాజకీయ నాయకుడికి ఒక మత్తు. అధికారం మదం పట్టిన ఒక రాజకీయ నేత మత్త గజం లాగా మీ ఇష్టం వచ్చిన పదాలు చెప్పినా నేను బాధపడను. ఓకే, తప్పులు చేసిన మాట వాస్తవం. నా జీవితంలో నేను ఒక్క రూపాయి డబ్బులు తాకలేదండి, ఇది నిజం కాదండి. నేను నీతివంతుణ్ణి, బొత్సలపల్లి సుందరయ్య గారి మనోణ్ణి, మహాత్మా గాంధీ గారి వారసుణ్ణి, ప్రకాశం పంతులు బంధువుని అని నేను చెప్పడం లేదు. నేను కూడా సగటు రాజకీయ నాయకుడిని. ఒక మాట, ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి మీ విషయంలో పగపడతాడు. 21 సంవత్సరాల వయసు అప్పుడే అనేక రకాల కేసులు, చాలా మంది జైళ్లు చూసి ఉంటారు, రాటు తేలేరంట. జైళ్లు కాదు సార్, నేను లాకప్లు కూడా చూసి ఉన్నాను. పోలీసులు కొట్టారు ఎప్పుడన్నా? కానీ లాకప్లో వేసి దెబ్బలు తిన్నది మాత్రం అదే ఫస్ట్, సెకండ్ లాస్ట్ అదే. సో ఏమో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి మీద తిరుగుబాటు చేశారు కనుక తొందరలో ఏమన్నా ఆ సత్కారం మళ్ళీ రెండో సత్కారం జరగవచ్చేమో. ప్రభుత్వాలు అనుకుంటే ఏమైనా చేయగలుగుతాయి, సత్కారాలు కాదు ఎన్కౌంటర్ కూడా చేయొచ్చు. అయితే అన్నిటికీ సిద్ధమయ్యే నిర్ణయం తీసుకున్నారు రాధాకృష్ణ గారు. మిమ్మల్ని గెలవకుండా చేయడానికి ఎన్ని ప్రయత్నాలు చేయాలో అన్ని ప్రయత్నాలు చేస్తాడు. ఒకవేళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం పార్టీ, బీజేపీ, జనసేన వీళ్ళందరూ కూడా నాయన నువ్వు మాకు వద్దు అని చెప్పినా కూడా ఇప్పుడు బీఆర్ఎస్ ఉంది కదా, మీరు 2 సార్లు ఎన్నికలే. రాజకీయాలు నా శ్వాస, ధ్యాస, ఆశ. మీరు చంద్రబాబు నాయుడు చీకట్లో కలిసి మాట తీసుకుని టికెట్ హామీ పొంది ఈ ట్యాపింగ్ అని గావు కేకలేస్తున్నారు. నేను నెల్లూరులోనే కానీ నా పుట్టుకు నెల్లూరు కాదు, తిరుపతి. నేను సెకండ్ క్లాస్ ఎక్కడ చదువుకున్నాను తెలుసా? కుప్పం. అక్కడ మ్యాజిస్ట్రేట్. బాగా బలమైన పునాదులే ఉన్నాయి. సో అందుకే చంద్రబాబు గూటికి చేరారా? చేరస్తారా చంద్రబాబు గూటికి? నేను వాడిని మధ్యలో నిమిత్తం, మీరు అన్నట్టు నిమిత్తం మాత్రం. వైసీపీ రెబల్ ఎమ్మెల్యే కోటమరెడ్డి శ్రీధర్ రెడ్డితో ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే ఆదివారం రాత్రి 8:30 గంటలకు